అభి నమస్తే. మీ పేరు? నాగేశ్వరరావు. వ్యవసాయం ఆంధ్ర ఆట చేస్తుంటాం. ఏంటి ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది అంటారు మీ ఊర్లో? అభివృద్ధి బాగానే జరుగుతుంది. అంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని బాగానే ఉన్నాయా? రోడ్లు కూడా బాగుస్తూనే ఉన్నారు, పింఛన్లు ఇస్తూ ఉన్నారు, అన్నీ జరుగుతుంది. స్వాతంత్రంకి మేము యాడ్ చేసేవాళ్ళమి, మాకు స్వాతంత్రం రోడ్డు కావాలా. అది రోడ్డు ఏంటది? మఠం నుంచి, మఠం కానించి ఇందుకో మఠం అంటే ఆడ ఉంది, ఆ నుంచి స్వాతంత్రానికి కావాలి. అది కావాల్సింది మాకు. అదే అయ్యగారు పోతుల రామారావు అని అడిగాము, పోస్తానని అయిపోయింది అన్నాడు, దానికోసం చూస్తూ ఉన్నాము. అది మంచినీళ్ళు సరిపోయింది. ఎలా ఉంది మీకు మంచినీళ్ళు? వాటర్ మారిపోయిన చెరువుల నుంచి ఇప్పుడు మామూలుగా ఇవి ఇస్తే కొనుక్కోవాల్సి వస్తుంది నీళ్ళు. అది వరకు వచ్చిన నీళ్ళు మా నీళ్ళు ఏం చేద్దాం, చెరువుల నుంచి దెబ్బతినిపోయినాం. అది ఈ పింఛన్లు అయినా అందరికీ ఇస్తున్నారు, అర్హులైన పింఛన్లు అందరికి వస్తున్నాయి. డాక్టర్ గూపళ్ళు మా భార్య అంద గూపులు వచ్చినాయి. ఆ 10,000 పసుపు కొంక కింద వచ్చాయి. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? ఈ 1,000 రూపాయల నుంచి 2,000, 1,500 నుంచి 3,000 చేశారు పింఛన్లని. అవి ఇప్పుడు ఏమో డాక్టర్ వాళ్ళకి ఏమో 10,000 ఇస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి? దాని గురించి మంచి అనుకుంటున్నాం, కావాల్సింది. అదే ఉపయోగకరంగా ఉన్నాయి మాకు. అసలు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారికి? ఎమ్మెల్యే పనితనమా? ఇంకా ఇది కొద్దిగా మాకు కొరవలు పడి ఉండే రోడ్లు, ఇంకా అదే పనితనం కావాలా. అది ఒకటి. మాకు చాలకు నీళ్ళు కావాలా, అది గ్యారెంటీ. మా చెరువుకు నీళ్ళు కావాలి. ఇది అంటే ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తుంటారా మీ సమస్యల మీద? వెళ్ళి చెప్పుకుంటాం వస్తుంటారు, అంతవరకు జరుగుతూ ఉన్నాయి. మరి గెలిచే అవకాశాన్ని ఉందంటారు ఈసారి? గెలిచే అవకాశాన్ని అంటే పైన పట్టికన దాన్ని చెప్పగలం మనం. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? నా పేరు పొన్నాడు రాముల్లే. ఏం చేస్తుంటామా? సముద్రానికి వెళ్తాము, రొయ్యలు చేపలు తెచ్చుకోవడం, బతకటం. వర్షమే లేకపోయా, అంతెంత సేద్యం ఉంటే అది 4 సంవత్సరాల నుంచి బాగానే లేకపోయా. ఆ చెరువుల నుంచి ఉప్పు నీళ్ళు పడిపోయా, నీళ్ళు పెద్ద బాధగా ఉంది. ఇంచిని బాగిస్తున్నారు సార్? ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తున్నారు? మన అంతకుముందే ఇచ్చారు, 2 ఏళ్ళు చేసింది, మళ్ళీ ఆ 1 ఏళ్ళు కలిపి మన 3 ఏళ్ళు ఇచ్చారు. అంటే మీకు ఇప్పుడు ఇది వృద్ధ పింఛన్ వస్తుందా లేకపోతే ఈ జాలర్లకు ఇస్తున్న పింఛన్ వస్తుందా? వృద్ధ పింఛన్ మాది, ముసలివాళ్ళది. వీళ్ళకి అందరికీ జాలర్కి 50 సంవత్సరాల వాళ్ళకి ఈ సముద్రానికి వెళ్తుండ కళ్ళు మసకలు వస్తాయని వాళ్ళకి 50 సంవత్సరాలకి. ఏమనుకుంటున్నారా? ఇంకా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఉండో, మన రాత్రి టీవీ కడుక్కున్నా. నేను ఎప్పుడు టీవీ కడుక్కోను? ముందు చంద్రబాబు నాయుడు వచ్చి నేను 3 ఇచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. మళ్ళీ ఆ నుంచి జగన్ వచ్చి నేను ఇక నుంచి వచ్చే కాలానికి నేను 3 ఇస్తాను అంటున్నాడు. మళ్ళీ 3 వచ్చి నేను 3 ఇస్తాను అంటుండే. రాహుల్ గాంధీ వచ్చి మనం 3 ఇస్తాను ఇట్లా అంటున్నారు. మరి ఎట జరుగుద్దో ఎట్ట అవుతుందో మనకేం తెలుసు. పింఛన్లు రేపు ఆట బియ్యం బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు అందరికి ఇస్తున్నారా? అందరికి ఇస్తున్నారు. 10,000 మీ ఇంట్లో వచ్చాయి పంచుకున్నారు కూడా. మళ్ళీ చెక్కులు వచ్చిండా ఇక 3 రోజుల కింద వెళ్ళి తెచ్చుకొని పంచుకుంటున్నారు. అసలు మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు? మా ఎమ్మెల్యే మన వచ్చేలేడు, ఏం బాగా చేస్తున్నాడు. గెలుస్తారా మళ్ళీ? ఏమో గెలవచ్చు, గెలుస్తారు అనుకుంటున్నాము. వెయ్యాలి లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ ఏం చేస్తుంటారు? ఏది అంటాం, స్వాతంత్రం మీద పాటకి వెళ్ళేది వస్తుండేది. వస్తుందా మరి మీకు జాలర్ కింద పింఛన్? వస్తుందా? వస్తుంది సార్. తీస్తున్నారు? 2,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ 1,000 ఇచ్చారు, ఇప్పుడు 2,000 లెక్కన ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ నెల నుంచి అవతల ఎట్టవద్దు. అంటే అర్హులైన వారు అందరికి ఇస్తున్నారు మీ ఊర్లో? మొత్తానికి ఇస్తున్నారు, మొత్తానికి అందరికి వచ్చాయి సార్. అందరికి మొత్తానికి గూపులు మొత్తానికి వచ్చాయి. వచ్చాయి. ఊర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బాగా జరుగుతుంది. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? బాగా ఇప్పుడు వరకు బాగా జరుగుతుంది. వెనక ఎట్లా జరగబోతుందో మనకు తెలియలేము. అది గెలుస్తారా మళ్ళీ? ఏం మనం చూసామంట సార్? చూడలేదు. మనం చూసి మనం చెప్పలేము. నాకు 50 దాకా ఉంది. మరి వస్తుంది ఈ జారల్లో పింఛన్ కింద? ఇస్తున్నాడు, బాగానే ఉంది మాకు, ఏం డౌటే లేదు. అసలు ఎలా అనిపిస్తుంది మరి ఇదివరకు 1,000 ఇచ్చేవారు, ఇప్పుడు 3,000 ఇస్తున్నాడు కదా? ఇంకా బెమ్మానం అనుకుంటున్నాం, బాగా చేస్తున్నాడు, దేనికైనా ఇబ్బంది లేదు అని అనుకుంటున్నాను. అంతకుముందు అసలు ఎంత ఇచ్చారు? 1,000 రూపాయలకు ముందు? ముందు 200 కదా ఇచ్చింది ఫస్ట్. 200 కదా ఇచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఈయన వచ్చిన కానీ పెంచాడు, బాగానే మన కూడా 3,000 ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు 2 సేలు అంటున్నాడు. అవి ఎట్టో బతుకుతున్నాం, అనికమని పింఛన్ బాగానే ఇస్తాడు. అన్ని సౌకర్యాలు బాగానే బతుకుతున్నాం, ఇప్పటికేం బాధ లేదు. ఎమ్మెల్యే కూడా గెలుపుతాడు ఈసారి అని అనుకుంటున్నాం. అదే జరిగే సంగతి. ఏం చేస్తుంటారు? ఇదే వ్యవసాయం కదా, అది మాకే. గోగల చెరువు, దమ్మల చెరువు, క్షేత్రం చెరువు ఉంది, నీళ్ళు లేవు. అది జల్ట రావాలి మాకు. జల్ట వేస్తే పండుతుందని చెప్పి చూస్తున్నాము. అదే కాదు, ఎంతమంది వచ్చినా కూడా ఈ రోడ్డు ఒకటి కావాలి, ఖరాబ్ అది.
తర్వాత రోడ్డు కావాలా, అది ఎప్పుడూ వచ్చి చేసనైంది, ఇంతమంది అంతలేదు పంచలేదు. అది ఒకటి ఇది బిల్డింగు గవర్నమెంట్ ఇది షెల్టర్ బిల్డింగు అది ఒకటి లేదు, అది కూడా రాలా వస్తుందని చెప్పి అంత రాలరు, అది ఒకటి లేదా, అది మాకు కావాల్సింది. ఇప్పుడు రోడ్లు కానీ వీధులు ఎట్లు కానీ బాగానే ఉన్నాయా? అబ్బాయి ఏమి లేవు, ఏమి లేవు, రోడ్లు లేవు, ఏమి లేవు. మన భోసారి మూడు రోడ్లు ఎటు ఆడ ఐదు బుడ్లు ఆరు బుడ్లు వేసారు అంతవరకే. ఎంత మీ వయసు ఎంత ఉంటుంది? నాకు ఉంటుంది ఒక 70-80 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది. పింఛన్ ఇస్తున్నారా మీకు? పింఛన్ ఇస్తున్నా. ఏ పింఛన్? వృద్ధాప్య లేకపోతే జాలర్ల పింఛన్? జాలర్ల పింఛన్ కాదు, మామూలు పింఛన్, గవర్నమెంట్ పింఛన్. ఎంత ఇస్తున్నారు? అది వరకు 200 ఇచ్చినారు, అది పోయింది, మళ్ళీ ఆడ నుంచి 1000 రూపాయలు వస్తున్నారు, అది పోయింది, ఇప్పుడు 2000 ఇస్తున్నారు. మన మటుకు 3000 కల్పించారు. అది ఏమనిపిస్తుంది 1000 నుంచి 2000 చేయడం? ఏమనిపిస్తుంది? ఏమో మహిళ తెలిసే ఇచ్చారు తీసుకున్నాం తింటున్నాము. అది ఆడవాళ్ళ ప్రభుత్వం ఆడవాళ్ళదే ఉంది. మన ఈ గవర్నమెంట్ కూడా ఇచ్చారు ఇచ్చారు తెచ్చుకుంటున్నారు అంతవరకు. ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నారంటారా? ఎమ్మెల్యే ఇప్పుడు కానీ బాగానే ఉంది, ఇంకా రోజు పెట్ట చేద్దో. గెలుస్తారా? మళ్ళీ గెలుస్తాడు గెలవడం చూసుకో, చూసిన ఏదంతా గెలుస్తాడు గెలవడం ఆయన సంగతి.